తిరుమలలో ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు కోదండరామస్వామి ఆలయంలో ఘనంగా తెప్పోత్సవం ఏడవ రోజు గోరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి జగనన్న మాట గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట కోర్టులో చోరీ చేసిన నిందితుల అరెస్ట్ బాగుడే బాగుడంతో నిరసన చేపట్టిన టీడీపీ శ్రేణులు గత మూడు రోజులుగా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిసాయి. శ్రీ సాలకట్ల బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లను ఊరేగించి ఘనంగా భక్తుల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామి అమ్మవార్లను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు అందుకున్నారు. గత మూడు రోజులుగా తిరుమల కొండపై అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల వార్షిక వసంతోత్సవాలు నేటితో ముగిశాయి. వసంతోత్సవాలలో భాగంగా మూడవ రోజు మూడు యుగాలకు అధిపతులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి, సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్ల ఆభరణాలను సడలింపు చేసి బంగారు సింహాసనంపై కొలువు తీర్చి క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకే విశేష అభిషేక స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. వివిధ రకాలైన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవానంతరం మూడు యుగాలకు అధిపతులైన స్వామి అమ్మవార్లను బంగారు తిరుచుపై ఊరేగింపుగా శ్రీవారి ఆలయ సన్నిధిలోకి తీసుకెళ్లారు. శ్రీ సీతారామ సమేతమైనటువంటి కోదండరామ స్వామి ఆలయంలో తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీతారాములు వారిని ప్రత్యేకంగా అలంకరించి తెప్పోత్సవంలో విద్యుత్ ద్వీప అలంకరణ అలాగే పూలతో తెప్పోత్సవాన్ని బ్రహ్మాండంగా అలంకరించి వందల కొద్ది భక్తుల నడుమ తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో పూజలు చేసిన అనంతరం విద్యుత్ దీపాలు, ప్రత్యేక పూలతో అలంకరించిన తెప్పపై ఉత్సవమూర్తులను అర్చకులు కొలువు తీర్చారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య ఆలయ కోనేరులో స్వామివార్లు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కోనేరు చుట్టుపక్కలా చేరి ఉత్సవాన్ని తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పేల్చిన బాణాసంచ ఆలయానికి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Oh,
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్న ఆర్టీసీపై పెంచిన ఛార్జీలను వ్యతిరేకంగా బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో ఆర్టీసీ బస్సులో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఆ మండల అధ్యక్షుడు గిరినాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు పెంచిన ఛార్జీల గురించి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను కరెంట్ ఛార్జీలను నిరసిస్తూ నాయకులు ఆందోళన నిర్వహించారు। ఆర్టీసీ ఛార్జీలతో పాటు ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను మరుగుదొడ్లపైన వేసే విధానాన్ని ఎండగట్టారు। తక్షణం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గిరిధర్ నాయుడు, మాజీ కాణిపాకం చైర్మన్ మరినాయుడు, మాజీ జెడ్పీటీసీ లతాబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి దేవాజీ, కాణిపాకం మాజీ సర్పంచ్ మధుసూదన్ నాయుడు, త్రినాథ్ శ్రీనివాసులు, లక్ష్మీపతి, హేమాద్రి నాయుడు, నటరాజ్, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి దేవాజీ, తెలుగు యువత నియోజకవర్గ కార్యదర్శి వినోద్ కుమార్, తెలుగు రైతు నాయకుడు జైపాల్ పాల్గొన్నారు। విద్యుత్ ఛార్జీలు బాదుడే బాదుడు, విద్యుత్ ఛార్జీలు బస్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్ల పన్ను, స్కూల్ ఫీజులు, విద్యుత్ ఛార్జీలు, రాష్ట్రమంతా నెల్లూరు జిల్లా పదలకూరు నియోజకవర్గంలోని అగ్నిమాపక శాఖ అధికారి విజయ్ వర్కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవంలో భాగంగా తన సిబ్బందికి అగ్ని ప్రమాదాల నుండి ఎలా తప్పించుకోవాలో తెలియజేశారు। అందులో భాగంగా ఆయన సిలిండర్ను ఎలా ఆఫ్ చేయాలి, మంటలు అదుపు చేసే విషయాల గురించి ఆయన సిబ్బందికి అవగాహన కల్పించారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరగనున్నాయి। అందులో భాగంగా ఆదివారం పట్టణంలోని గ్యాస్ గోదాములో సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు। అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న పెట్రోల్ బంక్లో సిబ్బందికి ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా డాక్ యార్డ్లో ఒక నౌకలో అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణలో ఉన్న 66 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు। వారి స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి జోహార్లు అర్పించి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చేయడమే వారోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు। ఈ కార్యక్రమంలో ఫైర్మెన్ డేవిడ్సన్, సిబ్బంది హుస్సేన్ తజ్మల్, రాజేంద్ర ప్రసాద్, రబ్బాని, మహేష్ బాబు, జనార్దన్, పరశురామయ్య, నరహరి, చంద్ర తదితరులు పాల్గొన్నారు। స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఏప్రిల్ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ యొక్క వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగా ఈ దినము గ్యాస్ గోడౌను మరియు పెట్రోల్ బంక్స్ శ్రీనివాస మిల్ డెమోన్స్ట్రేషన్ను ఇవ్వడం జరిగింది। మా ఫైర్ సిబ్బందితో కలిసి ఇక్కడ ఉన్న సిబ్బందికి, పెట్రోల్ బంక్ సిబ్బందికి అయితేమి, గ్యాస్ గోడౌన్ సిబ్బందికి అయితేమి ఈ యొక్క అవగాహన అగ్ని ప్రమాదం నివారించు పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి తెలియపరచడం జరిగింది। మరియు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, CO2 ఎక్స్టింగ్విషర్స్ అయితే, DCP ఎక్స్టింగ్విషర్స్ అయితే వాటిని ఎలా ఉపయోగించాలి, వాటి యొక్క వ్యాలిడ్ డేటు, అవి ఎలా ఆపరేట్ చేయాలనే దాని గురించి కూడా
ఆయొక్క సిబ్బందికి తెలియజేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈయొక్క అగ్నిమాపక వారోత్సవాల భాగంగా ఆయొక్క అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ప్రతి ఒక్కరు పాల్గొనాలని అగ్ని ప్రమాద సిబ్బంది అగ్నిమాపక తెలుసుకొని వాళ్ళగా కోరడానికి వారి ఆస్తిపాస్తుల నష్టాలైతేమి ప్రాణ నష్టమైతేమి జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నది గనుక వారు ముందుగానే అగ్నిమాపక సిబ్బంది ద్వారా తెలుసుకొని జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నెల్లూరు జిల్లా కోర్టులో జరిగినటువంటి ఒక దొంగతనం కేసులో నిందితులను జిల్లా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ విషయంపైన జిల్లా ఎస్పీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ విజయరావు మాట్లాడుతూ ఇద్దరు నిందితులు అదుపులో తీసుకోవడం జరిగిందని, వీరిద్దరు కూడా రాజకీయానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులని, జరిగిన దొంగతనం పైన రాజకీయ మచ్చ వేయడం సబబు కాదంటూ ఆయన తెలియజేశారు. ఈ నిందితులపై గతంలో 14 కేసులు నమోదు చేసి ఉన్నాయని, వీళ్ళ అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లుగా ఆయన విలేకరులకు తెలియజేశారు. నెల్లూరు కోర్టులో ఏపీ మంత్రి కాకానికి సంబంధించిన కేసు పత్రాల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు ఎస్పీ విజయరావు ఆదివారం మీడియాకు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు నగరంలోని ఖుదూస్ నగర్ కు చెందిన సయ్యద్ హయత్, పొర్లకట్టకు చెందిన ఖాజా రసూల్ ఈ చోరీలకు పాల్పడ్డారు. నిందితులు కోర్టు ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న ప్రదేశం నుంచి ఇనుప సామాగ్రి చోరీ చేసేందుకు వెళ్లారు. అయితే అదే సమయంలో కుక్కలు వెంబడించడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు కోర్టు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ వారికి బీరువా కనిపించడంతో దానిలోని బ్యాగ్ను దొంగలించారు. బయటకు వచ్చిన తర్వాత బ్యాగ్లోని ల్యాప్టాప్, ఇతర వస్తువులు తీసుకుని అందులో ఉన్న పత్రాలను పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఈ చోరీ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని పోలీసులు తెలిపారు. బెంచ్ క్లర్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని, సీసీటీవీ ఫుటేజ్తో పాటు పూర్తి ఆధారాలతో కేసును ఛేదించామని ఎస్పీ వివరించారు. నిందితులపై గతంలో 14 కేసులున్నాయని, ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిందితుల్ని పట్టుకున్నామని చెప్పారు. నిందితుల దగ్గర నుంచి ల్యాప్టాప్, సెల్ ఫోన్లు, 7 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ నిర్వహిస్తున్న జగనన్న మాట గడప గడపకు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆయన కొత్త బెల్లంటి గ్రామంలో పర్యటించారు. ఆ గ్రామంలోని ప్రతి గడపను ఆయన పలకరించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను అక్కడ ప్రజలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, తోటి ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలియజేశారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే ప్రయాణం అవుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారా? అందరిని ఒకసారి కలుసుకోవడం వచ్చాను. ఒక నెంబర్ ఫోన్ చేద్దాం. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారా? అందరిని ఒకసారి కలుసుకోవడం వచ్చాను. ఒక నెంబర్ ఫోన్ చేద్దాం.